రేపటికి నామినేషన్లకు ఆఖరి రోజు అవడంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ రోజు కుకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కేపీహెచ్ కాలనీలో విఘ్నేశ్వర ఆలయంలో కుకట్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కుకట్పల్లి మసీదులో ముస్లిం మత పెద్దల ఆశీర్వాదం తన మాతృమూర్తి ఆశస్సులు తీసుకుని ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి చేస్తామని మరొకసారి ఓటు వేసి తనను గెలిపిస్తే నిధులతో అభివృద్ధి చేసి ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా మారుస్తామని తెలిపారు. बीआरएस पार्टी तरफ नामिनेशन वैसा इप्पटिके प्रजलकु तेलंगाणा राष्ट्रम वच्चिन तर्वात राष्ट्र मुख्यमंत्री केसीआर नायकत्वंलो तेलंगाणलो डेवलपमेंट अयिनटुवंटिदि कूडा प्रजलंदरिकी तेलुसु. ई रोजु डेवलपमेंट चूसी माकु ओटेमनि अडुगुता उन्नां प्रजलंदरिनी. रेंडु साल दीवेनलु इच्चारु प्रजलकु रुणपडुन्नानु. दानि प्रकारमे प्रजलकु इच्चिन माटनु ఇప్పటికే 80-90% తీర్చుకున్నాను. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎక్కడైతే ఇంకా ట్రాఫిక్ సమస్య కొద్ది ఉంది, నిన్న చేసినప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ లేక్స్ కూడా ఇప్పటికే 325 కోట్లతో లేక్స్ కూడా వర్షాసన ఎస్టీబీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇంకా 300 కోట్లు తెచ్చి ఆ ఎస్టీబీలు కూడా మనం కంప్లీట్ చేసుకోవాలితే, రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోగలిగితే సుమారుగా 1000 కోట్ల వరకు అవసరం పడుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు మా కుక్కడపల్లి కాంగ్రెస్కు నిధుల ద్వారా, బ్రిడ్జుల ద్వారా, వాటర్ లైన్లు కానీ, కేసీఆర్ కిట్టే కానీ, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మే కానీ, షాద్ ముబారకే కానీ, 44,000 మందికి పింఛన్లే కానీ, 72,000 మందికి వైట్ వాషన్లే కానీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. దాని ప్రకారం మా కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో పెద్దదిగా జరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను ఇప్పటివరకు మీకు ఏది కూడా హాని చేయలేదు. కాబట్టి మీరు నాకు ఓట్లేసి గెలిపించి అధికమైనంతో గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తాను. నాకున్నటువంటి కార్పొరేటర్లు, నాకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి. అదేవిధంగా ఉన్నటువంటి మా ప్రజలకు, మా కార్యకర్తలు అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా వేడుకుంటాను.